దగ్గరికి వచ్చేసాము, జాగ్రత్తగా ఎక్కండి రా. అసలు ఈ ముసలైనా ఈ కొండ మీద ఎలా ఉంటున్నాడు? తల ప్రాణంతో ఒక్కొచ్చేలా ఉందిరా. జాగ్రత్త, చూసుకొని రాడు. ముళ్ళున్నాయమ్మా. శివయ్య. అయ్యా, మనకి ఒక శివలింగం కావాలయ్యా. అట్టగనయ్యా, సేద్దాం అయ్యా. ఎంత అవుతాయా? కొలతలు తెస్తాను, ఉండండి బాబాయ్. సరే, ఎట్టయినా ఈయన చేతీరే వేరు. నిజమే. అవునరా, మంచి పనుడే. కొంచెం కూడా గాలి లేదు. అవునవును, అసలు ఆకే కదలటం లేదు. ఈ ఎండకి ఈయన ఎట్లా ఉంటున్నాడో ఏమోరా. చెరువు నిండిందిరా. ఎండ బాగా మండిపోతుంది కదరా. చూడండి బాబా, ఇలా కావాలి. సరే చూడండి రా. అవునన్నా, ఎలా ఉందిరా? భలే ఉంది. ఇదేంటి? సూక్తులు బాబు. అవి చెప్పాలంటే అదనంగా ఖర్చు అవుద్దండి. ఇవన్నీ వద్దులే కానీ. ఇవన్నీ మనకెందుకులేనా? ఇదిగో తీసుకో. ఎంత అవుద్దేంటి? పదివేలు బాబాయ్. ఏంటి రెండు అడుగులు లింగానక? నా భార్యకి బాగోలేదు బాబా. మాకు 4000లో కావాలి. గిట్టదు బాబా. బోచ్చేడు మంది ఉన్నారు, బోల్డ్ మంది. దేవుళ్ళని చెక్కావు, ఏదో నీకు పెద్ద పేరుంది కదా అని. పేరుంది బాబు, తాగడానికి నీరు కూడా లేదు. అందుకే ఇంత నేడనిద్దామని ఉండనిచ్చాంగా. అయినా ఇంతకంటే ఎక్కువ ఎవడైనా ఇచ్చాడా నీకు? అందరూ తక్కువే ఇచ్చారు బాబు. చేస్తావా చేయవా? అదేదో ముందే ఇస్తే నన్ను ఆసుపత్రికి తీసుకెళ్తాను బాబు. అటునుంచి అటు పోతే ఏంటి ప్రతిదానికి పేసి? నోడిదాకా వచ్చిన కోడు కాలు దానికోదు శివయ్య. ఇదిగో శివయ్య, భయానా 116లు బాబు. ఇక 10 రోజులే గడువు ఉంది. ఆ పై సోమవారం పొద్దున్నే వచ్చి శివలింగాన్ని తీసుకెళ్తాం. సరేనా?
పని పనితనం చాలా ఉంది బాబు. నచ్చితే ఆ పైన ఒకటో రెండో మేమే ఇస్తాం. ఇది తీసుకో. ఇదిగో శివయ్య, ఎక్కువగా ఆలోచించకయ, దేవుడి పనయ్యా, తప్పులేదు చెయ్యి. తప్పులేదు. గంగా, గంగా, పాలు తాగ, రొట్టె. పాలు తాగ. అయ్యో వెతుకులాట, బతుకంత వెతుకులాట, మంచి మనుషుల కోసం వెతుకులాట. గతుకుల బతుకులు, నాలుగు మెతుకుల కోసం వెతుకులాట. మంచి నీళ్ల కోసం వెతుకులాట, మంచి రాళ్ల కోసం వెతుకులాట, రాళ్ల కోసం వెతుకులాట. గంగా, గంగా, ఎన్నాళ్ళు నీకు ఆధారమైన ఈ రాయి ఇప్పుడు నిన్ను బతికించుకోవడానికి నాకు ఆధారమైంది. నాకు ఆధారమైంది. Ha ha ha.
పని పూర్తయినట్టేనా? ఇదిగో బాబా. మరి ఆయన చేయదగిలితే ఏ రాయికైనా వైభవం రావాల్సిందే. పంతులు గారు, మీరు మీ పని కానివ్వండి. ఓం సహనా భవతో సహనా భునక్తో సహ వీర్యంకర వావకై తేజస్వినావధే తమస్తు మా విద్విషావకై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాళాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమస్యం భవే చ మయో భవే చ నమశంకరాయ చ మయస్కరాయ చ. శివయ్య బాబు చాలా బాగా చెక్కావయ్యా. మరి భయానతో కలిపి 4,000 కదా. ఇదిగో ఆ పైన 200 ఉంచుకో. చెప్పు బాగా ముదిరిందయ్యా. అదంతా మాకెందుకు చెప్తున్నా? మేమన్నా డాక్టర్లు అనుకున్నావా? అది కాదు బాబు,
ఇంకో 2,000 అన్నా ఇస్తే అయినా ఆశకి అద్దుండాలయ్యా. పని నచ్చితే పైన 1,000-2,000 ఇస్తానని మీరే కదా బాబా అన్నారు. 1,000-2,000 అంది వేలు కాదు, 100 ఇచ్చాంగా. అయినా కోటి ఇచ్చినా ఇంకో 100 కోసం ఆశిస్తారు. ఇలా బతుకే అంత శివయ్య, 10,000 అవుద్దని చెప్పాను కదా. ఉన్నదంతా ఊడిసిచ్చాను బాబు, దగ్గు ఆయాసం తప్ప దానికి ఏం లేవు.